అయ్యా దుర్మార్గంగా నా మనవాడిని తీసుకెళ్లి కొట్టి కేసు పెట్టారయ్యా. నేను దుర్గమ్మ గారు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నానయ్యా. చెత్తు సాహిబుని కూడా గెలిపించామయ్యా. మీ ఫోటోలు కూడా ఉన్నాయి, నేను వచ్చి మీకు ఒకసారి కలుస్తానయ్యా. మేము తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టామయ్యా. మేము ప్రాణాలు పోయినా ప్రాణమైనా వదిలిపెడతాం కానీ మేము తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. బ్రహ్మారెడ్డి గారిని వదిలిపెట్టాం, బ్రహ్మారెడ్డి గారిని వదిలిపెట్టామయ్యా. మాకు చూడంగానే ఈ దుర్మార్గులు చేస్తున్నారని మన ఆఫీస్ వాళ్ళకందరికి చెప్పి, లాయర్స్ అందరికి చెప్పి యాక్టివేట్ చేయించాను. రాత్రి నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, అక్కడ బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మన నాయకులు ఉన్నారు, రాష్ట్రం అంతా మీకు అండగా ఉంటాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. తొందరగా తన్ని బయట తీసుకురావడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను. ఇది చాలా దుర్మార్గం. ఆయన వస్తారు, ఒకసారి మిమ్మల్ని కలుస్తాను. నేను ఇక్కడ పిలిపించి మాట్లాడి ఏం చేయాలో చేద్దాం. అయ్యా మీరేనయ్యా, మీరేనయ్యా, ఏం చేసినా మీరే. లేదమ్మా అన్ని నేను చూసుకుంటారమ్మా. మేము తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టవయ్యా. న్యాయం ధర్మం గెలవాలి, దానికోసం మనం గట్టిగా ఉండాలి. నేను చూశాను చిన్న పాప రెండేళ్లు, ఆ పాప కూడా బాధపడతా ఉంటే చూశాను. కనీసం మీరు మీద కూడా చూశాను అయితే. నేను ఇలాంటి సమయంలో వీళ్ళు చేయడం అనేది, అందులో కూడా బక్రీద్ పండుగ 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 మార్గం, ఊరంతా పండుగ చేసుకుంది అయ్యా. అన్వరిల్లు తప్ప ఊరంతా పండుగ చేసుకుంది. చాలా దుర్మార్గం అమ్మా, చాలా బాధాకరం అది. ఒక పండుగ రోజు ఇవాళ చేయడం అనేది చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. మేమందరం గట్టిగా ఉంటాము, నువ్వు ధైర్యంగా ఉంటాం అయ్యా. అయ్యా దుర్మార్గంగా నా మనవాడిని తీసుకెళ్లి కొట్టి కేసు పెట్టారయ్యా. నేను దుర్గమ్మ గారు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నానయ్యా. చెత్తు సాహిబుని కూడా గెలిపించామయ్యా. మీ ఫోటోలు కూడా ఉన్నాయి, నేను వచ్చి మీకు ఒకసారి కలుస్తానయ్యా. మేము తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టామయ్యా. మేము ప్రాణాలు పోయినా ప్రాణమైనా వదిలిపెడతాం కానీ మేము తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. బ్రహ్మారెడ్డి గారిని వదిలిపెట్టాం, బ్రహ్మారెడ్డి గారిని వదిలిపెట్టామయ్యా. మాకు చూడంగానే ఈ దుర్మార్గులు చేస్తున్నారని మన ఆఫీస్ వాళ్ళకందరికి చెప్పి, లాయర్స్ అందరికి చెప్పి యాక్టివేట్ చేయించాను. రాత్రి నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, అక్కడ బ్రహ్మారెడ్డి ఉన్నాడు, మన నాయకులు ఉన్నారు, రాష్ట్రం అంతా మీకు అండగా ఉంటాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. తొందరగా తన్ని బయట తీసుకురావడమే కాకుండా అన్ని విధాలు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను. ఇది చాలా దుర్మార్గం. ఆయన వస్తారు, ఒకసారి మిమ్మల్ని కలుస్తాను. నేను ఇక్కడ పిలిపించి మాట్లాడి ఏం చేయాలో చేద్దాం. అయ్యా మీరేనయ్యా, మీరేనయ్యా, ఏం చేసినా మీరే. లేదమ్మా అన్ని నేను చూసుకుంటారమ్మా. మేము తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టవయ్యా. న్యాయం ధర్మం గెలవాలి, దానికోసం మనం గట్టిగా ఉండాలి. నేను నిన్ను చూశాను, చిన్న పాప రెండేళ్లు, ఆ పాప కూడా బాధపడతా ఉంటే చూశాను. కనీసం మీరు మీద కూడా చూశాను అయితే. నేను ఇలాంటి సమయంలో వీళ్ళు చేయడం అనేది, అందులో కూడా బక్రీద్ పండుగ 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 మార్గం, ఊరంతా పండుగ చేసుకుంది అయ్యా. అన్వరిల్లు తప్ప ఊరంతా పండుగ చేసుకుంది. చాలా దుర్మార్గం అమ్మా, చాలా బాధాకరం అది. ఒక పండుగ రోజు ఇవారే చేయడం అనేది చాలా నీచం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. మేమందరం గట్టిగా ఉంటాము, నువ్వు ధైర్యంగా ఉంటాం అయ్యా. అది గట్టిగా ఉంటాం, అన్ని మేము చూసుకుంటాం అయ్యా.